డైరెక్టర్ కి ప్రొడ్యూసర్ కి ఇష్యూ ఉన్నాయి, ఇష్యూ ఉన్నాయి నాకు కాదు. యా యాక్చువల్గా యా అది మొత్తం యూనిటే దాన్ని డైరెక్ట్ చేసింది. యూనిట్లో ఉన్న మంచి మంచి ఒక మంచి డైరెక్టర్ చేశాడు, అతని పేరు రివీల్ చేయొద్దు అన్నారు, అందుకని మేము రివీల్ చేయట్లేదు. యా రిలీజ్ అయిన తర్వాత ఆయన ఒప్పుకుంటే రిలీజ్ చేస్తాం. అది కూడా నేను ప్రొడ్యూసర్కి ఆయనకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చి సినిమా ఆగిపోయే పరిస్థితికి వచ్చి ఆయనకి హెల్త్ బాగా సంథింగ్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్నీ జరిగినాయి. జరిగిన తర్వాత సినిమా కిల్ అవ్వకూడదు, ఎందుకంటే పెట్టిన ప్రొడ్యూసర్ నష్టపోకూడదు. ఇప్పుడు ఒక డైరెక్టర్ వాళ్ళు ఇంకో సంవత్సరం తర్వాత ఇస్తాను, నేను లేను నేను రాను అని చెప్పిన తర్వాత ప్రొడ్యూసర్ ఆపుకుని కూర్చోలేడు కదా. అలానే బట్టి నేను డెఫినెట్గా నేను ఆల్వేస్ ప్రొడ్యూసర్కి సపోర్ట్ చేస్తాను. నేను ఈ ప్రొడ్యూసర్ అది కాదు, ఏ ప్రొడ్యూసర్ అయినా సరే ప్రొడ్యూసర్కి సపోర్ట్ చేస్తాను నేను. ఎందుకంటే అంత డబ్బులు ఖర్చు పెట్టి అంత చేసి ఆయన ఏమన్నా అయిపోయాడంటే అందరూ నష్టపోవాల్సి వస్తుంది. సో ఆ ఉద్దేశ ప్రకారం ఇంక ప్రొడ్యూసర్ మాట నేను కూడా సరే మీ ఇష్టం ఎలాగైనా చేయండి ఐ విల్ డూ, బట్ ఇది పర్ఫెక్ట్గా రావాలంటే ఇంకొక పెద్ద ఇంకో మంచి డైరెక్టర్ని పెట్టి చేసాం కొంత. అంటే చాలా మట్టికి ఒక హాఫ్ అవర్ పాత్ర చేశాడు. నేను వేరే ఫిల్మ్తో పోల్సాను నేను, ఎందుకంటే ఈ ఫిల్మ్ ఒక సపరేట్ జోనర్ కాబట్టి నాకున్న ఫిల్మ్స్ పెళ్లి సందులు కానీ అయ్యి కానీ కట్గాలు కానీ ఇవన్నీ ఉన్నాయి, ఆపరేషన్ దుర్యోధన. బట్ ఆ జోనర్స్ వేరు, ఈ జోనర్ వేరు. నేను ఫస్ట్ టైం ఈగలు వెయిటింగ్ ఎలా రిసీవ్ చేసుకుంటారు. నేను కూడా కొత్త కొత్త ఎక్స్ప్రెషన్, నేను భయపడడం వాటిని చూసి, దయ్యాలను చూసి నేను భయపడడం, ఇవన్నీ కూడా గమ్మత్తైన సీన్స్ ఉంటాయి. నేను చేసేటప్పుడే నేను నవ్వుకునేవాడిని, నేను భయపడుతున్నాను దయ్యాలకి, భయపడటం ఆ దయ్యాలు రావడం నన్ను భయపెట్టడం ఇవన్నీ సీన్స్ అన్నీ గమ్మత్తుగా ఉంటాయి. సో కొత్త జోనర్ ట్రై చేసాం, చూద్దాం ఎలా ఉంటుంది అనేది.